హాయ్ అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే లాస్ట్ టైం ఫ్లిప్కార్ట్లో కొన్ని పర్చేస్ చేశాను కదా, ఆ స్టోరేజ్ బాక్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను, అలాగే నేను వెజిటేబుల్ది స్టాండ్ తీసుకున్నాను కదా, దాన్ని ఎలా ఫిక్స్ చేసి ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీరైతే ఈ వీడియోలో చూసేయండి. చూడండి, ఫస్ట్ వచ్చేసి నేనైతే దీన్ని నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఏదైనా బయట నుంచి వచ్చిన తర్వాత మనం మంచిగా క్లీన్ చేసేసుకుని సర్దుకుంటే బాగుంటుంది డైరెక్ట్గా కంటే కూడా. చూడండి, నేనైతే సోప్ పెట్టేసి కడిగేసి క్లీన్ చేసుకున్నాను. తర్వాత వాటి ప్లేసుల్లో అవి నేను పెట్టేసుకుంటున్నాను. చూడండి, అట్లా పెట్టుకున్న తర్వాత మొత్తం నేను తడి లేకుండా అట్లా నీట్గా తుడిచేసుకున్నాను. చూసారు కదా, ఈ వాల్నట్స్ వచ్చేసి నేను ఫస్ట్ దాంట్లో పోసుకుంటున్నాను. చూసారు కదా, నేను చెప్పినట్టే అవి ఎంత వరస్ట్గా వచ్చినాయి అని అంటే వాల్నట్స్ ఇంకొకసారి అయితే నేను తీసుకోవద్దు అని అనుకున్నాను. చూడండి, ఒక దాంట్లో వచ్చేసి వాల్నట్స్ పోసుకున్నాను, ఇంకొక దాంట్లో వచ్చేసి నేనైతే కిస్మిస్ తీసుకుంటున్నాను, బ్లాక్ రైజిన్స్. ఇది అయితే నేను మీతో 50 grams అట్లా అన్నాను కదా, లేదు 100 grams పడుతుంది. స్టోరేజ్ అయితే మంచిగా ఉంది ఈ స్టోరేజ్ బాక్స్ అయితే, మీరు కూడా ట్రై చేయండి కొనటం. చూసారు కదా, ఇవి వచ్చేసి నేను మీకు చూపించలేదు, ఇవి నెక్స్ట్ డే వచ్చినాయి. చూడండి, ఎండు ద్రాక్ష కూడా నేను దీంట్లో పోసుకుంటున్నాను. ఇట్లా మనం నీట్గా ఒక్కటే బాక్స్లో పోసుకుని అట్లా స్టోరేజ్ చేసుకుంటే మనం ఈజీగా తీసుకుని మనం వాడుకోవచ్చు. చూడండి, ఇది వచ్చేసి నేను చెప్పాను కదా వెజిటేబుల్స్ది స్టాండ్ తీసుకున్నాను అనేసి. దీన్ని ఎలా ఫిక్స్ చేసుకుంటున్నాను ఏంటనేది మీరు కూడా చూసేయండి. నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను, మరీ లాంగ్ అయిపోతుంది, మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. ఇదైతే మనం ఫిక్స్ చేసుకోవటం చాలా ఈజీయే. చూడండి, కింద అట్లా లెగ్స్ కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి, మరీ అంత ఇదిగా అయితే ఏమీ అనిపించలేదు. కాకపోతే బాస్కెట్ వచ్చి మాత్రం కొంచెం అట్లా నాకు అంత క్వాలిటీగా అని అనిపించలేదు, మరీ అంత వరస్ట్గాను లేదు, మరీ అంత క్వాలిటీ కూడా కాదు. చూడండి, నేను అలా మొత్తం అలా ఫిక్స్ చేసేసుకుని సెట్ చేసుకుంటున్నాను. ఇదైతే నాకు బాగానే ఉందని అనిపించింది, మనకి యూజ్ అవుతుంది కూడా. నేను ఎలా సర్దుకున్నాను ఏంటనేది మీరు కూడా చూద్దరు. చూడండి, నేనైతే మొత్తం ఫిక్స్ చేసేసాను. చూడండి, పైన కూడా వచ్చేసి మనకు అట్లా క్యాప్స్ లాగా ఇచ్చాడు, అవి కూడా పెట్టేసుకుందాం. ఒకటి ఎక్స్ట్రా వచ్చింది, అదే చూపిస్తున్నాను మీకు. చూడండి, అది వరకైతే నేను ఆనియన్స్ ఇట్లా పెట్టేసుకునేదాన్ని, ఇప్పుడు చూడండి ఆ ప్లేస్లో నాకైతే కరెక్ట్గా అట్లా సెట్ అయిపోయింది ఆ స్టాండ్ వచ్చేసి. ఈ ఆనియన్స్ తీసుకెళ్ళేసి నేను దాంట్లో సర్దేసుకున్నాను, అంతేనండి. మిగతావి నేను తీసుకున్న తర్వాత సర్దుతాను. స్టాండ్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది మాత్రం నేను మీకు చూపించాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదైతే మాత్రం చాలా యూస్ఫుల్గా కూడా ఉంది. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఒకసారి నా ప్లేలిస్ట్ చెక్ చేయండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.